हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल बिर्यानी लोकी ग्रेवीनी इला प्रिपेर चेसुकोनी चूडंडी वेज बिर्यानी नॉन वेज बिर्यानी इंट्लोकैना कूडा चाला बागुंटुंदी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु परोटा चपातीलो कूडा चाला बागुंटुंदंडी ఈ బిర్యానీ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండిల్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి 1/2 స్పూన్ గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి గసాలు ఆప్షనల్ అండి కొబ్బరి ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో తీసుకొని చల్లారనివ్వాలి అదే బాణిలో 2 టీ స్పూన్ల నూనె వేడి చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి 1 ఇంచ్ అల్లం ముక్క 7 లేదా 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకుంటే గ్రేవీకి లైట్ గా పులుపు వచ్చి టేస్ట్ బాగుంటుందండి టొమాటోలు మగ్గడానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని టొమాటోలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టొమాటోలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు కొబ్బరిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇదే జార్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ బాగా మెత్తగా ఉండాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ గ్రేవీ తయారు విధానం చూద్దామండి బాండిల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా 2 లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క 1 యాలుక్కాయ 1 బిర్యానీ ఆకు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్ కారం 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి సుమారు 5-6 నిమిషాలు ఉడికేటప్పటికి గ్రేవీ ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో 400 ml వాటర్ వేసుకొని 1/2 స్పూన్ మెత్తగా క్రష్ చేసుకున్న కసూరి మెత్తిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఏదైనా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 12 నుండి 15 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ చిక్కగా అవుతుందండి గ్రేవీ ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడివేడిగా బిర్యానీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ గ్రేవీ రెడీ అండి వెజ్ ఇంకా నాన్ వెజ్ ఏ బిర్యానీలోకైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ